కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఉమ్మడి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరసే ప్రయత్నం చేస్తుందని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ అన్నారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా పెరిగిన ధరను అదుపు చేయాలని కోరారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, కనీస మద్దతు ధర ఇవ్వాలని తెలిపారు. 3 రైతాంగ నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీని అమలు చేయాలన్నారు. జాతీయ నూతన విద్యా విధానం NEP 2020 రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు గౌరాల సుభాష్, నర్సింగ్ దేవదాస్, PDSU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అర్రాజు హరీష్, మాడవి గణేష్, POW జిల్లా కన్వీనర్ దుర్గం కళావతి, జిల్లా నాయకులు పూజ, PYL జిల్లా నాయకులు కె దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు కార్మిక సంఘాలు, IFTU, మహిళా సంఘం, PDSU, POW సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మిక రంగాలకు సంబంధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తుందో దాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని, అదేవిధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రద్దు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, కనీస మద్దతు ధరని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ